రాగి బిందె భూతం సీతయ్య తాగుబోతు ఉన్న పొలం ఇల్లు అమ్మేశాడు సరైన వైద్యం లేక భార్య చనిపోయింది ఉన్న ఒక్కగానొక్క కొడుకు రాజయ్యను చలపతికి బానిసగా అమ్మేశాడు ప్రతిఫలంగా చలపతి సీతయ్యకు రోజూ తాగడానికి డబ్బిచ్చేవాడు ఒక రోజున సీతయ్య చనిపోయాడు రాజయ్య తండ్రికి దహనకాండ జరిపించి చలపతి వద్దకు వెళ్ళి అయ్యా ఇంతకాలం తమరు చేసిన సాయం కలకాలం గుర్తుంచుకుంటాను ఈ ఊళ్ళో మా అమ్మ చనిపోయింది మా అయ్య కూడా చనిపోయాడు నేను దిక్కులేని పక్షినయ్యాను ఇక్కడ నేనుండలేను ఎవరూ ఎరగని చోటుకు పోయి గుట్టుగా బ్రతుకుతాను అని అన్నాడు చలపతి వాడి మీద జాలి నటిస్తూ నీ బాధ నాకు అర్థమైందిరా కానీ నా పరిస్థితి నువ్వు అర్థం చేసుకో తాగుడు పేరు చెప్పి మీ నాన్నకున్న ఆస్తంతా ఖర్చైపోయింది ఆ తర్వాత మీ నాన్న తాగుడు ఖర్చు నేనే భరించాను ఆ విధంగా నాకెంత ఖర్చైందో నువ్వు ఊహించలేవా అని చలపతి అన్నాడు అయితే నేనేం చేయాలి అని రాజయ్య అడిగాడు మీ నాన్న సీతయ్య నిన్ను నాకు బానిసగా అమ్మేశాడు అయినా నేను నిన్ను బానిసగా ఎప్పుడూ చూడను రెండు పూటలా తిండి పెడతాను ఇంట్లో పనులన్నీ చేయి లేదా నేను చెప్పిన మూడు పనులు చేసి శాశ్వతంగా స్వేచ్ఛను పొందు అని చలపతి అన్నాడు రాజయ్య ఆ పనులేమిటో చెప్పమని అడిగాడు ఊరి చివర కొండ ప్రాంతాల్లో చలపతికి నాలుగెకరాల మెట్ట ఉన్నది దాన్నెవరూ కొనరు అందులో పంటలు కూడా పండవు రాజయ్య ఆ పొలాన్ని సాగు చేయడం మొదటి పని పంటలు పండని పొలాన్ని నేనెలా చేయగలను ఈ పని చెప్పడం న్యాయం కాదు అని రాజయ్య అన్నాడు ఒళ్ళొంచి కష్టపడితే ఎలాంటి భూమినైనా సాగు చేయవచ్చు అంత కష్టపడటం ఎవరికీ ఇష్టం లేదు నువ్వు స్వేచ్ఛ కావాలనుకుంటే కష్టపడు బలవంతమేమీ లేదు అంతా నీ ఇష్టం అని చలపతి అన్నాడు సరేనని రాజయ్య కొన్నాళ్లపాటు ఆ మెట్ట పొలంలో కష్టపడి పనిచేశాడు ఒక రోజున వాడు తవ్వుతుంటే ఒక చోట కంగుమని చప్పుడైంది అదేమిటా అని వాడు మరి కాస్త లోతుకు తవ్వి చూస్తే అక్కడ ఒక రాగి బింద దొరికింది దాని మూత తీయగానే అందులో నుంచి పెద్ద పొగ వచ్చింది చూస్తుండగానే ఆ పొగ భూతంగా మారి నీకేం కావాలో చెప్పు నీ కోరిక తీరుస్తాను అని అన్నది రాజయ్య ఆశ్చర్యపడి ఎవరు నువ్వు నా కోరిక తీర్చాల్సిన అవసరం నీకేమిటి అని అడిగాడు నేను బిందె భూతాన్ని ఈ బిందెకు అద్భుత శక్తులున్నాయి ఆ శక్తులలో మంచివారికి సహాయపడటం నా ధర్మం అని ఆ భూతమన్నది నేను మంచివాణ్ణని నీకెలా తెలిసింది అని రాజయ్య మరింతగా ఆశ్చర్యపోతూ అడిగాడు ఈ బిందెకు అద్భుత శక్తులున్నాయని ముందే చెప్పాను కదా వాళ్ళు బిందెను తాకగానే అది నన్ను ప్రేరేపిస్తుంది అని రాగిబిందె భూతమన్నది అసలు రాగి బిందెలో ఎలా ప్రవేశించావు అని రాజయ్య అడిగాడు ఆ గొడవంతా నీకెందుకు నువ్వు చక్కగా నా సహాయం పొంది సుఖపడవచ్చు కదా అని రాగిబిందె భూతమన్నది రాజయ్య ఒక క్షణం ఆలోచించి అయితే విను నేనొక బానిసను స్వేచ్ఛను పొందాలని అష్టకష్టాలు పడుతున్నాను నీవి రాగిబిందకు బానిసవని నాకు అనుమానంగా ఉన్నది నా కష్టాలు తీర్చడానికి మరొక బానిసను కష్టపెట్టడం నాకేమాత్రం లేదు అని రాజయ్య అన్నాడు నువ్వు నిజంగా చాలా మంచివాడివి నీకు నా కథ చెబుతాను విను అంటూ భూతం ఇలా చెప్పింది ఒకప్పుడు శీతలపురంలో దుర్జయుడనే వ్యాపారి ఉండేవాడు వాడు పరమదుష్టుడు స్వార్థపరుడు అన్నదమ్ముల ఆస్తులన్నీ కాజేసి వాళ్లను ఇంట్లో నుంచి తరిమేశాడు నమ్మిన ప్రాణ స్నేహితుడు గోపీనాథుణ్ణి కూడా దారుణంగా మోసం చేసి కట్టుబట్టలతో సాగనంపాడు గోపీనాథుడు అడవికి పోయి తపస్సు చేసి దివ్యశక్తులు సంపాదించి తిరిగి వచ్చి దుర్జయుణ్ణి కలుసుకొని నువ్వు చాలా పాపాలు చేశావు వాటి నుంచి విముక్తి పొందే మార్గం చెబుతాను అందుకు ముందుగా నీ సర్వస్వాన్ని పేదలకు దానం చెయ్యి అని అన్నాడు దుర్జయుడు సరేనని గోపీనాథుడికి చెప్పాడు వాడు తన ఆస్తిపాస్తులన్నీ ఎరిగున్న వారికి దానం చేసి వాళ్ళు మళ్లీ తనకు తిరిగిచ్చే విధంగా రహస్య ఒప్పందం చేసుకున్నాడు గోపీనాథుడు దుర్జయుడి ముందు ఒక బిందె ఉంచి దీనికి అద్భుత శక్తులున్నాయి మంచి మనస్సుతో దీన్ని తాకితే నీ పాపాలన్నీ హరించుకుపోతాయి అప్పుడు మనమిద్దరం అడవికి వెళ్ళి మిగిలిన జీవితకాలాన్ని గడుపుదాం అని అన్నాడు దుర్జయుడు ఆ బిందెకున్న అద్భుత శక్తులేమిటో అడిగి తెలుసుకొని నేను అడవికి రాను ఈ బిందెను నాకు అప్పగించి వెళ్ళు అని అన్నాడు ఇందుకు గోపీనాథుడు ఒప్పుకోలేదు దుర్జయుడు ఆ బిందెను బలవంతంగా తీసుకోబోయాడు అంతే వాడొక భూతంగా మారిపోయి బిందెలోకి వెళ్ళిపోయాడు గోపీనాథుడు నిట్టూర్చి స్నేహితుడివి కదా అని సహాయపడాలనుకున్నాను నీకింకా విముక్తి యోగం కలగలేదు ప్రస్తుతానికి నిన్ను భూస్థాపితం చేస్తాను నీలో మంచి బుద్ధి పుట్టే నాటికి నీకొక మంచివాడు తటస్థపడతాడు వాడికి సహాయపడు నీ పాపాలు తొలగి నీకు మోక్షం లభించవచ్చు అని అన్నాడు ఆ విధంగా రాగిబిందతో సహా భూస్థాపితమైన దుర్జయుడు ఎన్నో ఏళ్లుగా గోపీనాథుడికి శాపనార్థాలు పెడుతూనే ఉన్నాడు ఇదంతా జరిగి నూరేళ్లకు పైగా అయిందేమో ఈ మధ్యనే వాడిలో పశ్చాత్తాపం బయలుదేరింది మంచివాళ్లకు సహాయపడాలన్న కోరిక పుట్టింది అయితే నీ పేరు దుర్జయుడన్నమాట నా కథ కూడా విను అంటూ రాజయ్య భూతానికి తన కథ చెప్పాడు భూతం వెంటనే అద్భుత శక్తులున్న నాకు ఏ పని కష్టం కాదు ఈ మెట్ట పొలాన్ని సాగు చేయడం చిటికల మీద పని అని భూతం ఏవో మంత్రాలు చదివింది కాసేపటికి ఆ పొలం కంకులు దిగిన వరి మొక్కలతో నిండిపోయింది ఇప్పుడు నేనేం చేయాలి అని రాజయ్య అడిగాడు నా గురించి నీ యజమానికి చెప్పకు నేనీ రాగిబిందెతో ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళి నీ యజమానికి కావాల్సిన మిగతా రెండు పనులు అడిగి తెలుసుకో అని భూతమన్నది రాజయ్య చలపతి వద్దకు వెళ్ళి తాను పొలం సాగు చేశానని అప్పుడే ధాన్యం కంకులు వేశానని చెప్పాడు ఇది విన్న చలపతి ఆశ్చర్యపోయి ఆ విడ్డూరం చూడాలని పొలానికి బయలుదేరాడు చలపతితో పాటు ఆయన కూతురు శారద కూడా వచ్చింది ఇద్దరూ పొలం చేరి పంట చూసి విస్తుపోయారు ఇక నాకా రెండో పనేమిటో చెప్పండి అని రాజయ్య అడిగాడు నువ్వు సామాన్యుడివి కాదు నీకేవో అద్భుత శక్తులున్నాయి లేకుంటే ఇది సాధ్యం కాదు అంటూ చలపతి తన ఒంటిమీద ఉన్న కండువాను నేలమీద పరిచి కాసుల వర్షం కురిపించు అని అన్నాడు రాజయ్య రాగిబింద భూతాన్ని కలవాలనుకుంటూ ఉండగానే ఆ కండువా నిండా బంగారు కాసులు కురిశాయి చలపతి ఆశ్చర్యానికి అంతులేదు ఇక మీ మూడో పని చెప్పండి అని రాజయ్య అన్నాడు చలపతి ఏదో అనేలోగా శారద చటుక్కున నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని అడిగింది అందుకు నేను సిద్ధమే కాని ముందు నాకు స్వేచ్ఛ కావాలి అంటూ రాజయ్య చలపతి వంక చూశాడు చలపతి వాడి వంక తీవ్రంగా చూసి ఏవో నాలుగు గారడీ చిట్కాలు నేర్చినంత నా నాకల్లుడివి కావాలనుకుంటున్నావా మర్చిపోకు నువ్వు నాకు బానిసవు అభం శుభం తెలియని నా కూతురు మాటలు లెక్కలోకి రావు నువ్వు చెయ్యాల్సిన మూడో పని నేనే చెప్పాలి అని అన్నాడు సరే తమరే చెప్పండి అని రాజయ్య నెమ్మదిగా అన్నాడు నన్ను కలకాలం ఇదే విధంగా సేవించుకోగలిగే బానిస నాకు కావాలి అది నువ్వైనా సరే లేక అలాంటి బానిసను వేరెవరినైనా ఏర్పాటు చేసినా సరే అని చలపతి అన్నాడు ఆ మాటలు వింటూనే చలపతి చాలా జిత్తుల మారి అని తనకిక బానిసత్వం నుంచి విముక్తి లేదని అనుకుని రాజయ్య నిరాశపడిపోయాడు అయితే అంతలో వాడి బుర్రలో ఏదో తళుక్కుమన్నది వాడు చలపతితో అయ్యా మీకొక బానిస కావాలి మీకు అంటే ప్రాణమున్న ఈ చలపతి శరీరానికి అంతే కదూ అని అన్నాడు అవును అని చలపతి అన్నాడు అలాగే జరుగుతుంది మీకు వేరే బానిసను ఏర్పాటు చేస్తే నాకు స్వేచ్ఛనివ్వాలి శారదను నాకిచ్చి పెళ్లి చేయాలి సరేనా అని రాజయ్య అన్నాడు సరే అని చలపతి అన్నాడు అప్పుడే తనకు వాడితో పెళ్లి కుదిరిపోయినట్టుగా సిగ్గుపడి శారద అక్కడ్నుంచి ఇంట్లోకి పారిపోయింది రాజయ్య చలపతితో తమరొక క్షణమాగండి బానిసను ఏర్పాటు చేస్తాను అని అన్నాడు చలపతి అక్కడే కూర్చొని వానగా కురిసిన బంగారు కాసులు లెక్క పెట్టసాగాడు రాజయ్య రాగిబింద భూతం వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి చలపతి పరమధూర్తుడు ఆయనకు మనిషిగా బ్రతికే అధికారం లేదు నువ్వొకప్పటి చెడ్డగుణాలు విడిచిపెట్టి మంచివాడివయ్యావు ఇప్పుడు మీరిద్దరూ స్థానాలు మారండి చలపతి ఆత్మభూతమై రాగిబిందలో ప్రవేశిస్తే నువ్వు చలపతి శరీరంలో ప్రవేశించి మంచి మనిషిగా ఆయి ఉన్నంతకాలం జీవించు నీకు నాకు ఒకేసారి స్వేచ్ఛ లభిస్తుంది అని రాజయ్య అన్నాడు రాగిబిందె భూతంగా ఉన్న దుర్జయుడు రాజయ్య తెలివిని మెచ్చుకొని వాడు చెప్పినట్టే చేసి తనే చలపతి అయ్యాడు అప్పుడు రాజయ్య అయ్యా ప్రాణమున్న ఈ చలపతి శరీరానికి బానిసగా రాగిబిందె భూతాన్నిస్తున్నాను నేను చలపతి చెప్పిన మూడో పని చేసినట్టేగా ఇక నాకు స్వేచ్ఛనివ్వండి అని అన్నాడు అప్పటికి చలపతి ఆత్మ భూతమై రాగిబిందెలో చేరి బయటకు రాలేక లబోదిబోమంటున్నది చలపతి రూపంలో ఉన్న దుర్జయుడు ఆయనకు జరిగిందంతా చెప్పి స్వార్థం మితిమీరితే ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు నీకు బానిస కావాలనుకుని నువ్వే బానిసవయ్యావు అయితే నీ వంటి బానిసతో నాకేమీ పనిలేదు కాబట్టి రాగిబిందతో సహా నిన్ను భూస్థాపితం చేస్తాను నీనా వంటి వాళ్లను సన్మార్గులుగా మార్చడంలో ఈ ప్రపంచానికి ఉడతాభక్తి సహాయం చేయాలనే గోపీనాథుడు ఈ రాగిబిందెను సృష్టించాడు తొందరగా నీ బుద్ధి మార్చుకో అని చలపతి రూపంలో ఉన్న దుర్జయుడన్నాడు రాగిబిందను భూస్థాపితం చేశాక వాళ్ళిద్దరూ ఇల్లు చేరుకున్నారు రాజయ్యకు శారదకు పెళ్లి జరిగింది ఆ పెళ్లి జరిగిన కొద్ది రోజులకే చలపతి రూపంలో ఉన్న దుర్జేయుడికి ఆయువు తీరిపోయింది తను సుఖపడుతూ పది మందిని సుఖపెడుతూ కలకాలం జీవించిన రాజయ్య కారణంగా ఎవరికీ రాగిబిందె భూతాన్ని దర్శించే అవకాశం రాలేదు భూస్థాపితమైన రాగిబిందె భూతం మరొక చలపతి కోసం ఎదురుచూస్తూ ఉన్నది రాక్షసుడి దుకాణం ఒకానుకప్పుడు రాక్షసరాజ్యంలో ధర్మనందనుడనే రాక్షసుడుండేవాడు చిన్నతనం నుంచి వాడికి అన్ని మంచి బుద్ధులే ఉండేవి అందువల్ల వాడికి మిగతా రాక్షసుల ప్రవర్తన నచ్చేది కాదు కానీ ఎవరూ వాడి మాట వినేవారు కాదు రాక్షస పెద్దలు కూడా వాడికి లేడీ సాధుజంతువు గడ్డి తిని నీళ్లు తాగి ఇతర ప్రాణులను బాధించకుండా జీవిస్తుంది పులి క్రూర జంతువు సాధు జంతువులను వేటాడి తింటుంది అందుకని లేడి మంచిది కాదు పులి చెడ్డది కాదు వాటి పద్ధతి ప్రకారం అవి బ్రతుకుతున్నాయి అలాగే రాక్షసుల పద్ధతి రాక్షసులది మనుషుల పద్ధతి మనుషులది మనం రాక్షసుల పద్ధతి ప్రకారం జీవిస్తున్నాం అంటూ నచ్చజెప్పచూశారు అయితే రాక్షసుల పద్ధతి ఒక్కటి కూడా ధర్మానందుడికి నచ్చేది కాదు వాళ్ళు జంతువుల్ని దారుణంగా హింసించి వినోదించేవారు ఉపకారికి కూడా అపకారం చేసేవారు ఇవన్నీ భరించడం ధర్మనందుడికి కష్టమై క్రమంగా క్షీణించిపోసాగాడు తల్లిదండ్రులు వాణ్ణి రాక్షస వైద్యుడికి చూపించారు ఆయన వాణ్ణి ఎన్నో ప్రశ్నలు అడిగి నీవు రాక్షస కులంలో తప్పు పుట్టావు నీ జబ్బు మానసికం కొన్నాళ్లు మనుషుల రాజ్యానికి వెళ్ళి ఉండు ఉన్నంతకాలం నెలకొక మనిషినైనా తింటూ ఉండాలి ఎప్పుడు మన రాజ్యానికి తిరిగి రావాలనిపిస్తే అప్పుడు నీకు జబ్బు తగ్గినట్టు అని చెప్పాడు ఈ మాటలు ఆజ్ఞగా భావించి ధర్మనందుడు మానవ రాజ్యంలోని ఒక నగరం చేరుకున్నాడు కొద్ది రోజుల పాటు నగరమంతటా తిరిగి వాడు మనుషుల గురించి చాలా తెలుసుకున్నాడు మనుషుల శక్తి పరిమితం కానీ వాళ్ళు తెలివితేటలు ఉపయోగించి శక్తికి మించిన పనులు చేస్తుంటారు వాళ్లలోనూ మోసాలు నేరాలు ఉన్నాయి కానీ వాటిని నివారించడం కోసం వాళ్ళు ఎన్నో నియమాలు విధిస్తున్నారు క్రమశిక్షణతో మసలాలన్నదే వాళ్ల నిరంతర ప్రయత్నం ధర్మానందుడికి మనుషుల జీవితం నచ్చింది ఆ నగరంలోనే స్థిరపడిపోవాలనుకుని తన రూపాన్ని అందమైన మానవ యువకుడిగా మార్చుకున్నాడు ఒక రోజున వాడికి ఒక అందమైన మానవ కన్య కనిపించింది వాడు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఆ కన్య పేరు లత ఎంతో మంచిది కానీ కడు పేదరాలు తండ్రి జబ్బు చేసి మంచం పట్టాడు తల్లి ఆ ఇంట ఈ ఇంట పనిచేసి కొంత డబ్బు సంపాదిస్తుంది అన్న బాగా చదువుకున్నాడు కానీ ఉద్యోగం లేదు కాయకష్టం చేయాలంటే వాడికి చిన్నతనం లతకు కూడా కష్టపడి పని చేయాలని ఉంది కానీ ఎదిగిన ఆడపిల్లను పనికి పంపడం ఆ ఇంటి సాంప్రదాయం కాదు ఒకరోజు లత గుడికి వెళ్తుంటే ధర్మనందుడు ఆమెకు నిర్మోహమాటంగా తన ప్రేమ గురించి చెప్పాడు ఆమె దిగులుగా నవ్వి నా పెళ్ళి నా ఇష్టం కాదు ఈ ఊళ్ళో మాకు దూర బంధువు ఒకడున్నాడు ఏడాది క్రితం అతడి భార్య పోయింది నన్ను రెండో పెళ్లి చేసుకోవాలని అతడి కోరిక అది నెరవేరితే నాన్నకు వైద్యం చేయిస్తాడట అన్నకు ఉద్యోగం వేయిస్తాడట కానీ ఇప్పటికే ఆయనకు నలుగురు పిల్లలున్నారు పెద్ద పిల్లకు నాయుడే ఉంటుంది అందుకని మా ఇంట్లో ఎవరికీ ఈ పెళ్ళి లేదు కానీ అవసరమై మా ఇల్లు అతడికి తాకట్టు పెట్టాం వారం రోజుల్లో ఏ సంగతి చెప్పకపోతే అతడు మమ్మల్ని ఇంట్లో నుంచి గంటేస్తాడు అని లత అన్నది సరే ఆ బాకీ నేను తీర్చుతాను నన్ను పెళ్లి చేసుకుంటావా అని ధర్మనందుడన్నాడు ముందే చెప్పాకదా నా పెళ్ళి నా ఇష్టం కాదు మా పెద్దలను అడుగు అని వెళ్ళిపోయింది లత ధర్మనందుడు లత తల్లిదండ్రులను కలుసుకొని తన కోరిక చెప్పాడు వాళ్ళు వాడి వివరాలు అడిగారు అబద్ధం చెప్పడం ఇష్టం లేక వాడు నిజం దాచిపెట్టాడు కులం గోత్రం తెలియని వాడికి పిల్లనివ్వడానికి వాళ్ళు ఇష్టపడలేదు మరొకసారి వాడు గుడికి పోతున్న లతను కలుసుకొని నీకిష్టమైతే నీ తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకుందాం అని అన్నాడు అది నా వల్ల కాదు నా అదృష్టం బావుంటే ఆ బంధువునే ఏ రాక్షసుడో ఈ వారం రోజుల్లోపల మింగకపోడు అని లత అన్నది ఈ జవాబుకు ధర్మనందుడు ఉలిక్కిపడ్డాడు అప్పటికి వాడు నగరం వచ్చి వారం రోజులు కావస్తున్నది అందుకని ఒక రాత్రిపూట లతను పెళ్లి చేసుకునేందుకు బలవంత పెడుతున్న ఆమె బంధువును స్వాహా చేసి వీడిని తినడం వల్ల నేను మంచి పనే చేశాను అని తృప్తిపడ్డాడు లత పెళ్లి సమస్య తాత్కాలికంగా వాయిదా పడింది ఇంతలో మరొక నెల పూర్తిగా వచ్చింది అప్పటికే వాడికి మనుషులంటే మమకారం ఏర్పడింది ఎవరిని తినాలన్నా వాడికి బాధగానే ఉంది చివరకు వాడొక రాత్రివేళ సన్యాసి నొకడిని పట్టుకున్నాడు సన్యాసికి నాన్నవారు లేరు కాబట్టి ఆయన పోయినా ఎవరికీ బాధ ఉండదనుకున్నాడు కాని సన్యాసి రాక్షసుడితో నాయనా ధర్మనంద నువ్వు సన్మార్గుడివి నన్ను తినడం నీకు తగదు మనుషుల్లో మంచి బుద్ధి నిలబెట్టడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను కష్ట సమయాల్లో ఎందరో నా సలహాల వల్ల బాగుపడ్డారు నేను లేకపోతే మానవజాతికి నష్టం నన్ను తింటే నీకు పాపం అని సన్యాసి అన్నాడు సన్యాసి తనన్ను పేరు పెట్టి పిలవడంతో ధర్మానందుడికి ఆయనపై గురి కలిగి గౌరవంగా నమస్కరించి తనకు మంచి సలహా ఇవ్వమన్నాడు అప్పుడు సన్యాసి వాడికి లత మరొక దూరపు బంధువైన నిర్వాకుడి గురించి చెప్పాడు నిర్వాకుడికి చెప్పుకోదగ్గ ఆస్తిపాస్తులు లేవు ఆయన భార్య పేరు కాత్యాయని ఆ దంపతులకు పిల్లలు లేరు తను వాళ్లను కలుసుకొని ఎవరినైనా దత్తు చేసుకోమని సలహా ఇచ్చాడు కానీ వాళ్ళ విషయమై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు సన్యాసి ఇదంతా ధర్మనందుడికి చెప్పి ఈ ఊళ్ళో వక్రబుద్ధి అనే వర్తకుడు కోట్లకు పడగెత్తాడు వాడు చేసే మోసాలు అన్నీ ఇన్నీ కావు సామాన్యులెవరూ వాడిని ఎదుర్కోలేరు నువ్వు మహాశక్తిమంతుడివి మాయలు చేయగలవాడివి ఊళ్ళో పేదవాళ్లకు అందుబాటులో ఉండే ధరలకు సరుకులు అమ్మే దుకాణం ఒకటి పెట్టు పది మందిలో నీకు ధర్మబుద్ధి ఉన్నవాడివన్న మంచి పేరు వస్తుంది అప్పుడు నిన్ను నేను ముందు చెప్పిన నిర్వాకుడు తప్పక దత్తు చేసుకుంటాడు ఆ తర్వాత నీ కులగోత్రాల విషయం ఎవరూ పట్టించుకోరు అని సన్యాసి అన్నాడు ధర్మనందుడు వినయంగా తలవూపి అయ్యా మీరు చెప్పినట్టే చేస్తాను కాని ప్రతీ నెలా నాకు తినేందుకు ఒక మనిషి కావాలి అని అన్నాడు పక్క వీధిలో కుమరయ్య అనే ఒక పని దొంగ ఉన్నాడు వాడు తినడం నిద్రపోవడం మినహా మరే పని చేయడు వాడి కారణంగా మరికొందరు యువకులు కూడా చెడిపోతున్నారు వాణ్ణి తినై అని సన్యాసి అన్నాడు ఆ రాత్రి ధర్మనందుడు కుమరయ్యను తినేసి ఒక ఖాళీ స్థలాన్ని ఎన్నుకొని అక్కడ అందమైన దుకాణాన్ని సృష్టించాడు తెల్లవారేసరికి కొత్తగా వెలిసిన దుకాణం అందరినీ ఆకర్షించింది క్రమంగా ధర్మనందుడి దుకాణానికి వచ్చే జనం పెరిగారు ఆ నెల గడిచేసరికి వాడికి తినడానికి మనిషి దొరకలేదు తన ఆహార విషయంలో కూడా ధర్మం పాటించే రాక్షసుడికి ఇక అప్పుడు ఏం చేయాలో పాలుపోలేదు ఇలా ఉండగా ధర్మనందుడి దుకాణం వక్రబుద్ధి దృష్టికి వచ్చింది ఆ దుకాణంలో వ్యాపారం రోజురోజుకు పెరుగుతూ ఉండడం చూసి వాడు ఓర్వలేకపోయాడు వాడు ధర్మానందుణ్ణి చంపడానికి గజబలుడనే మల్లుణ్ణి పంపాడు వాడికి నగరంలో ఎదురులేదు కానీ వాడు మనిషి కోసం ఎదురు చూస్తున్న రాక్షసుడికి సులభంగా ఆహారమైపోయాడు అయితే వచ్చే నెలలో ఎవడు దొరుకుతాడా అన్న సంశయంతో ధర్మానందుడు బెంగపడ్డాడు ఈలోగా నిర్వాకుడు వాడి దగ్గరకు వచ్చి బాబు నీ గురించి విన్నాను నీకెవ్వరూ లేరని తెలిసింది నీ వంటి ఉదార బుద్ధి గలవాణ్ణి దత్తత చేసుకుంటే నా వంశం తరిస్తుంది నీకు అంగీకారమేనా అని అడిగాడు ఇది విని ధర్మనందుడు పొంగిపోయి వెంటనే ఒప్పుకున్నాడు నిర్వాకుడు వాణ్ణి శాస్త్రోక్తంగా దత్తు చేసుకున్నాడు ఇది జరిగిన వారం రోజులకు ధర్మనందుడు వెతుక్కుంటూ వెళ్ళి సన్యాసిని కలుసుకొని అయ్యా నాకు మనుషుల మధ్య బ్రతకాలని ఉంది అందుకోసం నెల మనిషి నొకని తిని తీరాలి క్రమంగా నేను తినగల దుష్టులు ఇక్కడ తరిగిపోతున్నారు ఇలాంటి స్థితిలో ఏం చెయ్యాలో నాకు తోచడం లేదు అని అన్నాడు సన్యాసి చిన్నగా నవ్వి నువ్వు మనిషిగా మారితే అన్ని సమస్యలు త్వరలో తీరిపోతాయి అందుకొక్కటే మార్గముంది నీ రాక్షస రూపాన్ని స్వీకరించే ఒక మనిషి కావాలి అని చెప్పాడు ధర్మనందుడు దుకాణానికి తిరిగి వచ్చి తన రాక్షస రూపాన్ని స్వీకరించేవాడు ఎక్కడ దొరుకుతాడా అని ఆలోచిస్తూ ఉండగా అక్కడికి వక్రబుద్ధి పట్టరాని కోపంతో ఊగిపోతూ వచ్చి పది ఏనుగుల బలము పన్నెండు సింహాల పరాక్రమము గల నా బంటు గజబలుడనే వాణ్ణే ఇక్కడికి పంపాను వాడి అయిపు ఆజా లేదు ఊళ్ళో కొమ్ములు తిరిగిన మాంత్రికుల్ని తాంత్రికుల్ని విచారిస్తే వాళ్ళు ఎన్నో మంత్రోచ్చారణలు హోమాలు ఆవాహనలు చేసి నీకు సహాయంగా ఎవడో రాక్షసుడున్నాడని చెప్పారు ఏడి వాణ్ణి చూపించు చిటికల మీద వాణ్ణి ఇక్కడే భూస్థాపితం చేస్తాను అని అన్నాడు దానికి ధర్మనందుడు పెద్దగా నవ్వి పేరుకు తగ్గట్టు నువ్వు నూటికి నూరు పాళ్ళు వక్రబుద్ధివే రాక్షసుడు ఇక్కడెందుకుంటాడు రాక్షసరాజ్యంలో ఉంటాడు అని వక్రబుద్ధికి రాక్షసరాజ్యం వివరాలు చెప్పాడు ఇది విని వక్రబుద్ధి ఎంతో ఆనందపడి అలాంటి చోట ఉండగలగడం మహా అదృష్టం ఒక్కసారి నన్న రాజ్యానికి పంపగలవా అని అడిగాడు అలాగే పంపగలను కానీ ఇందులో నాకేమైనా లాభం ఉండాలి కదా నీ ఆస్తంతా నాకు రాసివ్వు నువ్వు సమస్త శక్తులతో రాక్షసరాజ్యం చేరుకునేలాగా చేస్తాను అని ధర్మనందుడన్నాడు ఈ మాటలు వింటూనే వక్రబుద్ధి మనస్సులో రాక్షస శక్తులన్నీ నాకు వస్తే నా ఆస్తిని వీడి నుంచి సునాయాసంగా గుంజుకోగలను అంతేకాదు రాజ్యానికే రాజును కావచ్చు అని వక్రబుద్ధి అనుకొని ధర్మానందుడు చెప్పినట్టు చేశాడు అప్పుడు ధర్మానందుడు వక్రబుద్ధికి తన వేలి ఉంగరం తొడిగాడు అంతే వాడు మాయమైపోయాడు ఇది జరిగాక ధర్మానందుడు సన్యాసిని దర్శించి అయ్యా తమకు తెలియంది కాదు రాక్షసరాజ్యం నచ్చిన వారికి నాలాంటి జబ్బు చేయదు అలాంటి జబ్బు సోకనిదే వాళ్ళు రాక్షసరాజ్యం వదిలి బయటకు రాలేరు ఇప్పుడు నా శక్తులన్నీ నశించినా వక్రబుద్ధి డబ్బుతో ఎప్పటిలాగే దుకాణాన్ని నడపగలను లతను పెళ్లి చేసుకొని హాయిగా మనుషుల మధ్య జీవిస్తాను అని ధర్మనందుడన్నాడు సన్యాసి సంతోషంగా ధర్మనందుణ్ణి ఆశీర్వదించాడు ధర్మనందుడు నిర్వాకుడి దత్తపుత్రుడిగా లతను పెళ్లి చేసుకొని ఆమె అన్నకు తన దుకాణంలోనే ఉద్యోగమిచ్చాడు అయితే దుకాణానికి మాత్రం తమాషాగా రాక్షసుడి దుకాణం అన్న పేరు వచ్చింది